शुक्लां ब्रह्म विष्णुं शेषवरं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञो प्रशान्तये ओम श्री गुरुभ्यो नमः रामकृष्णिहान ऐस्ट्रोन्यूमरालजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादालु वीडियोलो नेनु चाला चाला विषयालु क्रोडीकरिंचानंडि నేను ఇప్పటివరకు కొన్ని లక్షల కరెక్షన్స్ ఇచ్చుండొచ్చు ప్రతి ఒక్కరు కూడా మంచి ఉన్నత మార్గాన్ని ఎన్నుకొని మంచి నంబర్ వన్ స్థానానికి వారు స్థిరపడిపోయారు దానిలో ఎటువంటి సందేహం లేదు వాళ్ళు ఎన్నో కష్టాలతో పడి ఎన్నో ఇబ్బందులతో ఎన్నో ఆర్థిక సమస్యలతో నా దగ్గరికి వచ్చారండి నేను వాళ్ళ సమస్యలన్నీ విని వాళ్ళ యొక్క పూర్వీకులకు సంబంధించిన కొన్ని దోషాలు ఏమైనా ఉంటే వాటిని చూసి వాటికి రెమెడీస్ చెప్పి వాళ్ళ పేరులో ఉన్నటువంటి బలాన్ని అద్భుత బలంగా మార్చి వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎదిరి చూడకుండా వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగం రావడానికి వివాహం కావడానికి ఎంతో మంచి సంఖ్యాబలం ఇచ్చి వాళ్ళ మంచి ప్రయోజకులను చేశానన్న ఘనత నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి ఎందుకంటే ఇది మాటల న్యూమరాలజీ కాదు చేతులని కూడా నిరూపించాను ఎంతోమంది బాగుపడినారు ఇది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అందులో భాగంగా విద్యావంతులు అంటే చదువులో కూడా మంచి మంచి ఉద్యోగాలు చేసి మంచి ప్రయోజకులై మంచి విద్యావంతులుగా పేర్లు తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళు ఏ రాసులలో పుడతారు ఆ రాసుల పేర్లు ఏంటి అనే అంశంపై ఈరోజు మీకు వివరించనున్నానండి ముఖ్యంగా విద్యావంతులు అంటే కలెక్టర్లుగా కానీ ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉన్నవారు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు పిహెచ్డి చేసిన వాళ్ళు బీఎస్సీ ఎంఎస్సీ ఇలా మంచి మంచి విద్యా సంస్థలలో చదువుకొని మంచి విద్యను అభ్యసించి విదేశాలలో కూడా కీర్తి గౌరవాలు దక్కించుకున్నటువంటి రాసులు కొన్ని రాసులు చెప్తున్నానండి ఎక్కువగా చదువుకునే పిల్లలు సరస్వతి పుత్రులంతా కూడా ఈ రాసులలోనే పుడతారని కూడా మీకు 100% మీకు తెలియజేస్తున్నాను అవి ఏంటంటే అగ్నితత్వపు రాశి సింహరాశి ఈ యొక్క అగ్నితత్వపు రాశి సింహరాశి దీనికి కలిపితే రవి ఈ దీంట్లో పుట్టిన వాళ్ళు మంచి విద్యావంతులు అవుతారు మరియు ఇదే సేమ్ ఇదే కోవలకు చెందినటువంటి రాశి అగ్నితత్వపు రాశి అది కూడా మేష రాశి ఆ మేషానికి కలిపితే కుజుడు ఆ కుజుడు మీరు మంచి విద్యావంతులు చేస్తాడు తర్వాత మరి అదే కోవలకు ధనస్సు రాశి ఇది దీనికి కలిపితే గురువు మీరు మిమ్మల్ని మంచి జ్ఞానవంతులను చేసేవాడు గురువు ధనస్సు రాశి చాలా ఎక్సలెంట్ అండి అదేవిధంగా జలతత్వపు రాశిలో ఒక రాశి మీనరాశి మొత్తం 4 రాశులు అండి సింహం మేషం ధనస్సు మరియు మీనరాశి ఈ 4 రాశులలో కనుక మీరు పుట్టినట్టయితే మీరు తప్పకుండా 1 స్థానంలో మంచి స్థాయిలో స్థిరపడిపోతారు మరియు మంచి విద్యావంతులుగా సంఘంలో గౌరవ మర్యాదలు కూడా మీరు పొందించుకుంటారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి ప్రతి ఒక్కరూ కూడా నేను ఒకటే విషయం చెప్తున్నాను మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని మీ యొక్క బర్త్ నెంబరు మరియు డెస్టిన్ నెంబర్ ప్రకారము మీరు పేరు కరెక్షన్ చేసుకోవాలి ఈ వీడియో ప్రతి ఒక్కరూ విని దీన్ని పక్కన పెట్టకండి ఎప్పుడైనా ఒక టైం అనేది వస్తుంది ఆ టైం వరకు మీరు వేచి ఉన్నా పర్వాలేదు కానీ టైం అనేది కూడా వృధా చేసుకోబాకండి వృధా చేసుకున్న టైము మనకు మళ్ళీ కలిసి రాదు మన టైం అనేది కూడా ఈ యొక్క పనిని వాయిదా వేసుకుంటూ జీవితమే అయిపోతుంది దయచేసి మీరు తక్షణమే మీకు డెవలప్మెంటు అనేది కూడా ఉంటుంది మీరు తప్పకుండా నేను చెప్పినవన్నీ మీరు రెమెడీస్ ప్రకారం పాటించినట్టయితే చాలా మంచి మంచి అద్భుతాలు చోటు చేసుకుంటాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదే కామెంట్ చేయండి సర్వే జనాస్కి నమో